ఎన్నికలలో మొన్నటి విజయం తర్వాత నుంచి, తెలుగుదేశం కూటమి విజయం దగ్గర నుంచి అనేక మార్పులు గుంటూరు బెజవాడలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో వెంచర్లు ఏవైతే వేసి ఆ తర్వాతన ఈ 5 ఏళ్ళు పక్కన పెట్టేశారు, అప్పుడు భారీ ధరలకు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత అందరూ అమ్మేవాళ్ళే కానీ కొనేవాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. అదే ఒక రకమైనటువంటి వ్యతిరేకత జగన్ మీద వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ సీన్ మారింది. ఒకటి, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, అదే సమయంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. ఏదైతే వెంచర్లన్నీ అపార్ట్మెంట్ల నిర్మాణం ఆపేసిన వాళ్ళు మళ్ళీ కొనసాగించడం ప్రారంభించారు. అదే సందర్భంలో వెంచర్లు ఎక్కడెక్కడైతే ఆ ముళ్ళకా పొదలు లేకపోతే పెచ్చగడ్డి వచ్చేసిందో అవన్నిటినీ దులిపేసేసి మళ్ళీ సర్వే రాళ్ళు వేసుకుంటున్నారు. ప్లాట్ల అమ్మకాలు, ఫ్లాట్ల అమ్మకాలు, నిర్మాణాలు ఇవన్నీ శరవేగంగా ఆరంభమైనవి. ఒక్కసారిగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో జోష్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది చంద్రబాబు గారిని చూసి.